ఫ్రెండ్స్ ముందుగా కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నైన్ ఎయిస్ టూ సిక్స్టీన్ యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కింద ఒకటి సిక్స్ డ్యూరేషన్ సిక్స్ సెకండ్స్ వస్తుంది కాబట్టి అన్నీ రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్ నేను రిమూవ్ చేసిన తర్వాత సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్ పోయి ఒకటి వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని రెడ్ క్లిక్ ఇవ్వండి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నాను అంటే ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి తర్వాత సెకండ్ ఇమేజ్ కూడా అలాగే చేయండి దీనికి క్రాప్ చేయండి ఇలా క్రాప్ చేసిన తర్వాత ఈక్వాలిటీ సింబల్ మీద క్లిక్ చేసి రైట్లకు ఇవ్వండి థర్డ్ ఇమేజ్ కూడా అలాగే ప్రతి ఇమేజ్ అలాగే చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇమేజెస్ సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నైన్ ఎస్టీ సిక్స్టీన్ యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందరకు రండి తర్వాత నేను ఒక టెంప్లెట్ ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్లో అది ఓపెన్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి మీరు ఆ వీడియోని డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది వీడియో దీనికి ఏమైనా మ్యూజిక్ అలా ంటే తగ్గించేసుకోండి ఇప్పుడు వాల్యూమ్లోకి వెళ్ళి వాల్యూమ్లోకి వెళ్ళిన తర్వాత తగ్గించుకున్న తర్వాత కిందికి క్రోమాకి ఆన్ చేసుకోండి ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత డీటెయిల్ కార్ ఉంది చూడండి కింద దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డాట్ని కింది వర్క్ సెలెక్ట్ చేసుకుని ఇంట్లో వచ్చినామనుకోండి ఈ గ్రీన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఈ క్రోమాకి ఆన్ చేసిన తర్వాత కొన్నిసార్లు కొంచెం గ్రీన్ ఎఫెక్ట్ ఉంటుందండి అది పోతుంది ఇప్పుడు దీన్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత రెట్లకి ఇవ్వండి ఇప్పుడు కొంచెం ముందరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండే వీడియోని కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని